వెల్కమ్ టు టీవీ ఎయిట్ వైజాగ్. నర్సీపట్నం నూతన ఆర్డీఓ ఎఫ్ఎసిగా అనిత బాధ్యతలను చేపట్టారు. ఈమె స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ అండ్ అక్యుజేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఈరోజు నర్సీపట్నంలో ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఎఫ్ఎసిగా ఆమెకు బాధ్యతలు అప్పగించడంతో ఈరోజు ఆమె విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్కు సంబంధించి ఇబ్బందులు లేకుండాను కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిగే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. అదే హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షణ చేస్తామని ఆమె తెలిపారు. నూతన ఆర్డీఓ కానీ నూతన సబ్ కలెక్టర్ కానీ ఇక్కడ జాయిన్ అయ్యే వరకు తన వంతు బాధ్యతలను స్వీకరించి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని ఆమె అన్నారు. ఆమె మాటలు ఇప్పుడు మనం విందాం. థ్యాంక్ యూ. నా పేరు అనిత అండి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏపీఐఎస్సి ఆర్డీఓ నర్సీపట్నం ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆర్డర్స్ కలెక్టర్ గారు ఇవ్వటం వల్ల ఈరోజు రెజ్యూమ్ అంటే ఆర్డర్స్ నేను ఛార్జ్ తీసుకున్నా ఫుల్ అడిషనల్ ఛార్జ్ కాబట్టి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనకి కోవిడ్ ప్రయారిటీ కాబట్టి ఏవైతే ఫీవర్ రౌండ్స్ అవుతున్నాయో అవి సక్రమంగా ఫీవర్ రౌండ్స్ ప్లస్ టెస్టింగ్ ఐడెంటిఫైడ్ పాజిటివ్ కేసెస్ వాటికి కేర్ తీసుకోవటం అందువల్ల టెస్టింగ్ మీద ప్లస్ ప్రోటోకాల్ కోవిడ్ ప్రోటోకాల్ గురించి ప్రయారిటైజ్ చేసుకోదలుచుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే హౌసింగ్ ఏదైతే హౌసింగ్ కోసం మేము పట్టాలు ఇష్యూ చేస్తున్నామో వాటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయాలి. రెగ్యులర్ సబ్ కలెక్టర్ కానీ నా ఆర్డీఓ గారు కానీ వచ్చే వరకు ఏవైతే పర్యవేక్షణ చేస్తాను.